విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది కార్మికుల కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన స్టీల్ ఫ్యాక్టరీని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఎక్కడా లేని విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ముందుకు సాగుతున్నారో ఆ కార్యక్రమాల్లో ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ముందుండి మేము రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మా ఉద్యోగులకు రావాల్సినటువంటి చిన్న చిన్న రాయితీలు మాత్రం ఎప్పటికప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ రోజున రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి ఈ యొక్క జీపీఎఫ్ అడ్వాన్సులు కానీ అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కానీ సకాలంలో చెల్లించట్లేదు. వాటిని కూడా త్వరితగతినే చెల్లించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరాము. త్వరగానే వాటన్నింటిని కూడా చెల్లిస్తామని చెప్పారు. పిఆర్సీని కూడా మరి త్వరగానే ఇస్తామని చెప్పేసి కూడా మరి ఇటు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా మరి ఈరోజు అగ్రగామిగా ఎవరైతే ముఖ్యమంత్రి గారు దేశంలో ఉన్నారో ఉద్యోగస్తులు కూడా మన మిత్రభావంతో చూస్తాం, వాళ్ళందరినీ కూడా అక్కురు చేర్చుకొని రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుతామని చెప్పేసి చెబుతున్నాడు ప్రతిసారి కూడా. దానికి ఏపీ ఎన్జీఓస్ పచ్చాన మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే మాకు రావాల్సిన రాయితీలు మాత్రం ఎప్పటికప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరొకసారి మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరి ఏదైనా మాకు రావాల్సినటువంటి రాయితీలు సకాలం రాకపోతే మరి ఉద్యమాల ద్వారా అయినా కూడా సాధించుకోవడానికి ఏపీ ఎన్జీఓ సంఘంగా ముందుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏ యొక్క ఉద్యోగి కూడా అన్యాయం జరిగితే తప్పకుండా దాన్ని ప్రతిఘటించేటువంటి ఆ శక్తి కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘానికి ఏపీ జేఏసీకి ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఉద్యోగి కూడా న్యాయం జరిగే విధంగా మేము ముందుకు సాగుతాం. అందులో భాగంగానే ఈ రోజున మరి కరోనా బారిన పడి కొంతమంది అక్కడక్కడ చనిపోయినారు, వాళ్ళందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అదంతా కూడా అందాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరి ఉద్యోగంలో విధులు నిర్వర్తించు చనిపోయినప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించింది. దానికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మరి వాళ్ళందరికీ కూడా ఎస్ఆర్లు మాకు ఏ విధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చేసి వాళ్ళందరినీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున తలమానికంగా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్కి ఉన్నది కాబట్టి దాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం మేము ఇక్కడ వచ్చామో ఈ యొక్క భవనం దీన్ని ఆధునీకరించడం జరిగింది. అనంతపూర్ ఎన్జీఓస్ ఇటు అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఆఫీస్ బేరర్సు అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులను కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్రం నుంచి అభినందిస్తున్నా. ఈ యొక్క హాల్ను కూడా మంచిగా మరి సుందరీకరించారు. అదేవిధంగా కార్యాలయం అంతా కూడా మరి మోడర్న్